సమాజాల దశ ఏదైతే ఈరోజు మన రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో ఒక పెను మార్పులు ఒక విప్లవాత్మకమైన మార్పులు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది దశ ఇది ఎందుకు తీసుకొచ్చారు ఎందుకంటే గతంలో ఏదైతే ఈ రాష్ట్రంలో అక్షరాస్యత కేవలం 67% మిగిలిపోయిందో మిగతా రాష్ట్రాల కన్నా దాదాపు చాలా వెనకబడిపోవడం ఉండటం వల్ల ఈ రాష్ట్రంలో పేదరికంలో ఉన్న పిల్లలు మధ్యతరగతి ఉన్న కుటుంబాలు విద్యకి వాళ్ళు వేలాది రూపాయలు ఫీజులు కట్టడానికి ఇబ్బంది పడుతున్నందువల్ల పేదరికంలో పిల్లలు చదువుకోకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా చదువు నేర్పించి ఏదైతే మనకి గతంలో ఒక నానుడు ఉంది విద్య లేనివాడు పశువుతో సమానం అనేది ఆ నానుడు విద్యతోనే ఏ కుటుంబమైనా అభివృద్ధి సాధిస్తుంది అనే ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి గారు చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని విద్యా సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశంలోనే మరి ఏ రాష్ట్రం కూడా తీసుకురాని సంస్కరణలు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది అధ్యక్ష ఒక ప్రత్యేక శ్రద్ధ ఇవాళ అన్ని డిపార్ట్మెంట్ల కన్నా విద్యా వ్యవస్థలో ఆయన అత్యధికంగా శ్రద్ధ తీసుకొని ఎంతో పారదర్శకంగా ఈరోజు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఒక గట్టి పునాది విద్యా వ్యవస్థతోనే సాధ్యపడిద్దని ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంస్కరణలు తీసుకురావడం జరిగింది ఈ రాష్ట్రంలో ఆ విప్లవాత్మకమైన మార్పులు ఇవాళ ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు అధ్యక్ష ఎందుకంటే ఏ రాష్ట్రంలో కూడా 56,000 కోట్ల రూపాయలు మరి ఇంత విద్యా వ్యవస్థలో పెట్టుబడులు పెడతాం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు అధ్యక్ష ఎందుకంటే ఈ రాష్ట్ర అభివృద్ధి ఇది ఒక పునాది ఇందులో గతంలో గత ప్రభుత్వాలు అయితే ఎక్కడా కూడా విద్యను వ్యాపారం కింద మార్చిందే తప్ప విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురాలేదు అధ్యక్ష ఎందుకంటే ఎన్నో కుటుంబాలు లక్షలాది కుటుంబాలు వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులు వేలాది రూపాయలు ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళి ఖర్చు పెట్టాల్సి వస్తుంది వాళ్ళు ఎక్కడేసిన గొంగళ్ళు వాళ్ళ అభివృద్ధి లేకుండా వాళ్ళు అక్కడే ఉండిపోతూ ఉన్నారు అధ్యక్ష పేదరికంలో కుటుంబాల సంగతి ఇంకా చెప్పాల్సిన అవసరం లా అందుకనే ఇవన్నీ కూడా ఆయన సుదీర్ఘ పాదయాత్రలో ఇవన్నీ గమనించి మరి ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి ఏదైతే అక్షరాస్యత 67% ఉందో దాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇన్ని అడుగులు వేయటం జరిగింది అధ్యక్ష మనం గతంలో చూస్తే నేషనల్ యావరేజ్ ఆ రోజు 99% అంటే మన రాష్ట్రంలో కేవలం 84% అధ్యక్ష అంటే మళ్ళీ వాళ్ళు గొప్పలు చెప్పుకున్నారు దశ గత ప్రభుత్వం వాళ్ళ నైపుణ్యం విజనరీ మాకేముంది అని చెప్పుకున్నారు ఆ విజనరీ ఏంటంటే ప్రజలను మోసం చేయడంలో వాళ్ళకున్న స్కిల్లు అంటే ఆ నైపుణ్యం ప్రజలను మోసం చేస్తారు అధ్యక్ష క్షేత్రస్థాయిలో ఏం జరిగిందనే దాన్ని ఎక్కడ కూడా ప్రజలకు తెలియచేయరు కానీ ముఖ్యమంత్రి గారు ఎక్కడా కూడా ఆయన ఆర్భాటంగా పోకుండా ఈ రాష్ట్రానికి పునాది వేసుకుంటూ వస్తున్నారు ఈ పెను మార్పులు ఈరోజు అమ్మఒడి ద్వారా మరి ఈ రాష్ట్రంలో దాదాపు 42 లక్షల మంది పిల్లలకి మరి 15,000 రూపాయలు చొప్పున వేసి మీరు బడికి పంపించండి నేను చదివిస్తాను ఒక మేనమామలాగా అని చెప్పి ఆయన పంపిస్తాం స్కూల్కి వెళ్ళటానికి ఆ పిల్లలకి మరి 3 జతలు బట్టలు పుస్తకాలు అన్నీ కూడా ఆయనే సమకూర్చడం స్కూల్కి వెళ్ళిన తర్వాత మౌలిక సదుపాయాలు అన్నీ కూడా సక్రమంగా ఉండాలి ఆ మౌలిక సదుపాయాలు అన్నీ కూడా మనం కూడా కల్పించాలనే ఉద్దేశంతో నాడు నేడు కింద ఈ రాష్ట్రంలో ఉన్న 56,000 స్కూల్స్ని బాగు చేయటం అంటే దాంట్లో దాదాపు అధ్యక్ష ఇవాళ ఒక 16,000 స్కూల్స్ దాదాపు పూర్తి అయినాయి ఇంకొక 22,000 స్కూల్స్ నాడు నేడు కింద బాగు చేస్తూ ఉన్నారు అధ్యక్ష దీనికి కూడా 16,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ఉన్నారు అధ్యక్ష అంటే గతంలో ఈ స్కూల్స్ ఎక్కడా కూడా కనీసం దాన్ని చూసిన పాపం లేదు అధ్యక్ష ఈ పాతబడిన బంగ్లా లాగా మిగిలిపోయింది కానీ ఈరోజు బ్రహ్మాండంగా అన్ని పెయింటింగ్లు గ్రానైట్ ఫ్లోరింగు మంచి కొత్త బల్లలు ఎన్ని వేస్తూ పిల్లలకి చదువుకోవటానికి నాణ్యమైన చదువు కావాలని ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి సిబిఎస్ఈ సిలబస్ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనేది దేశంలో అత్యుత్తమైన సిలబస్ అధ్యక్ష దాన్ని మన పేద పిల్లలకి తీసుకురావటం ప్రతి స్కూల్లో ప్రవేశపెడతాం సిబిఎస్ఈ స్కూల్ సిలబస్ని తీసుకురావటం దాంతోపాటు టెక్స్ట్ బుక్స్లు కూడా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అది ఇంగ్లీషు తెలుగు రెండు కూడా వాళ్ళకి అర్థమయ్యేట్టుగా పూర్తిగా అవకాశం ఇవ్వడం దీనికి తోడు వాళ్ళకి మంచి పౌష్టిక ఆహారం అందించాలి వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవడానికి మరింత ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో జగనన్న గోరుముద్ద కార్యక్రమానికి మళ్ళీ ఒక 6,269 కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ జగనన్న గోరుముద్ద తీసుకురావడం దీంతోపాటు అధ్యక్ష వాళ్ళకి ఇంకా నాలెడ్జిబుల్ రావాలని ఇవాళ అన్ని స్కూల్స్లో కూడా మరి ఇది ట్యాబ్స్ ఇచ్చడం అధ్యక్ష ట్యాబ్సే కాదు స్మార్ట్ టీవీస్ అధ్యక్ష దాదాపు 100,000 టీవీలు ఈరోజు అన్ని స్కూల్స్లో ఇవ్వటం జరిగింది అధ్యక్ష అలాగే హై స్కూల్స్లో అయితే ఐఎఫ్పిఎస్ ఇంటిగ్రేటెడ్ ఫ్లాట్ ప్యానల్స్ అంటే దాదాపు దాంట్లో వాళ్ళు సిస్టంలోనే చూసి నేర్చుకునే విధంగా దాదాపు 30,000 మరి ఐఎఫ్పి ప్యానల్స్ హై స్కూల్స్లో ఇవ్వటం జరిగింది అధ్యక్ష దీనితోపాటు 8th స్టాండర్డ్ స్టూడెంట్స్కి 518,000 ట్యాబ్స్ బైజూస్ అప్లికేషన్తో దాదాపు 300 వీడియోస్ వాళ్ళు ఏ ఒక లెసన్స్ చదవాలన్నా ఇంటికి వెళ్ళినాక ట్యాబ్లోనే చూసుకొని నేర్చుకున్నట్టుగా అంటే వాళ్ళకి నీట్గా ప్రతి ఇది కూడా
వాళ్ళ చేతికి అందుబాటు ఇవ్వటం అధ్యక్ష. అంటే వాళ్ళు నైపుణ్యం సంపాదించి మంచి మరి ఫౌండేషన్తో ఉంటారనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని చేయటం అధ్యక్ష. ఇది నిజంగానే ఈ రాష్ట్రంలో పెను మార్పులకి సంభవిస్తూ ఉంది. ఇదేదైతే ఈరోజు స్టేట్ బ్రిలియంట్ మళ్ళీ అన్నింటిలో కూడా జూనియర్ కాలేజీలు అధ్యక్ష, ప్రతి మండలంలో 2 జూనియర్ కాలేజీలు ఇవ్వటం అధ్యక్ష. ఒకటి గర్ల్స్కి సపరేట్గా ఒక జూనియర్ కాలేజీ, అలాగే కో ఎడ్యుకేషన్కి ఒక జూనియర్ కాలేజీ ప్రతి మండలానికి. ఇప్పుడు మా కాన్స్టిట్యూన్సీలో కూడా వచ్చి 5 జూనియర్ కాలేజీలు ప్రతి మండలానికి 2 ఇవ్వటం జరిగింది అధ్యక్ష. మరి మోడల్ స్కూల్స్ ఇదే పాటు ఈరోజు కాంపిటీషన్ ఇవ్వడానికి టోఫెల్ ట్రైనింగ్ కూడా ఇవాళ ప్రభుత్వం ముందుకొచ్చింది అధ్యక్ష. దీన్ని కూడా మనం మరి ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే. అదేతో పాటు వాళ్ళ ఇంటర్నేషనల్ బ్యాక్లోరేట్ అంటే ఐబీ అనే దీంతో గ్లోబల్ కాంపిటీషన్లో కూడా మన స్టూడెంట్స్ని బాగా మరి పెంపొందించాలి, వాళ్ళకి బాగా నైపుణ్యంతో వాళ్ళు గ్లోబల్ స్టాండర్డ్లో మీట్ కావాలనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా మొన్న అగ్రిమెంట్ కూడా చేయడం జరిగింది దశ. 29 మన ఈ నెలలో 20 ప్రభుత్వం అగ్రిమెంట్ చేయడం జరిగింది దశ. అంటే అప్గ్రేడేషన్ వాళ్ళ పిల్లలకి బాగా చదువుకోవాలి, మంచి వ్యవస్థలో వాళ్ళు బయటకు ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర అభివృద్ధికి ఒక పునాది దశ. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తా ఉన్నామంటే ఏ రాష్ట్రమైనా చదువు లేనిది అభివృద్ధి సాధించదు. ఇవాళ మన కేరళ చూసాం దశ, కేరళ నంబరం స్థానంలో ఉందంటే వాళ్ళ అక్షరాస్యత 98%. మన రాష్ట్రం మొన్న 2018-19కి కేవలం 67%. ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు బట్టి ఇవాళ మనం 100%కి వెళ్తా ఉన్నాం సార్. జిఆర్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోకి 100%కి వెళ్తా ఉన్నాం. అంటే సత్ఫలితాలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. రానున్న దశాబ్దంలో దేశంలోనే నంబరం స్థాయికి ఆంధ్ర రాష్ట్రం ఉండబోతోంది అధ్యక్ష. మరి ఈరోజు ఏదైతే ఇన్ని నిర్ణయాలు తీసుకున్నారో దీన్ని ఇంకొద్దిగా మనం జెన్యున్గా ఎక్కడెక్కడ క్షేత్రస్థాయిలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రతి మండలాల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆల్రెడీ ఉన్నాయి, కానీ దాన్ని ఇంకొద్దిగా పిల్లలకి నైపుణ్యం బాగా అందించడానికి మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్, దాంతోపాటు స్కూల్స్లో ఇంకొద్దిగా ఏదైతే మధ్యాహ్న భోజన పథకం ఉందో జగనన్న గోరుముద్ద, దీంట్లో అందరూ కూడా స్కూల్లో పిల్లలందరూ కింద కూర్చొని భోజనం చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఉన్న కారిడార్స్లో అక్కడ ఏదన్నా వాళ్ళ స్కూల్స్లో ఉన్న కామన్ హాల్స్ కానీ ఏదైనా ఉంటే అది డైనింగ్ హాల్ కింద మధ్యాహ్నం డైనింగ్ హాల్ కింద వాళ్ళకి ఏర్పాటు చేస్తే ఇంకొద్దిగా వెసులుబాటు ఇచ్చినట్టు ఉంటుంది వాళ్ళు. ఎందుకంటే మనం అన్ని స్కూల్స్కి మేము కూడా వెళ్ళి జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో పాల్గొంటున్నాం, అక్కడే భోజనం చేస్తున్నాం, మంచి క్వాలిటీ ఫుడ్ ఇవాళ గతం కన్నా మెరుగైన ఫుడ్ ఇవాళ 100% పిల్లలందరూ కూడా స్కూల్స్లోనే భోజనం చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఏదన్నా ఒక కామన్ హాల్ ఉంటే డైనింగ్ హాల్ కింద క్రియేట్ చేసి వాళ్ళకి అక్కడే వాళ్ళకి ఫెసిలిటీ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశం. ఇంకొద్దిగా టీచర్స్ కూడా మరింత ట్రైనింగ్ ఇచ్చి ఆ పిల్లలకి మరింతగా ఉపయోగపడే విధంగా మరి ప్రభుత్వం చేపట్టాలని చెప్పి కోరుకుంటూ నాకు